పోస్తున్నాడు పౌలు కేవలం సౌండ్ పెట్టాడు ఆయన అపోస్తున్నాడు పౌలు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకుందాం. 14-15 వచనాలు. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం 14-15. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల దేవుని వాక్యములను, అదే పరిశుద్ధ లేఖనములను, రక్షణార్థమైన జ్ఞానము నీకు కావాలి అంటే పరిశుద్ధ వాక్యమును, లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు, తిమోతికి రాస్తున్నాడు పౌలు. బాల్యము నుండి ఎరుగవలసిన పరిశుద్ధ లేఖనములు, బైబిలు. ప్రపంచం ఈరోజు చెడిపోయింది. ఒక మాటలో ఎవరు అడిగినా చెప్తారండి, ప్రపంచం చెడిపోయింది. అలా ఎలా చెడిపోలేదండి, బాగా చెడిపోయింది. అన్ని విషయాలలో చెడిపోయింది, ప్రపంచం చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది అంటే, దేవుని వాక్యాన్ని బాల్యము నుండి తెలుసుకొనకపోవుట, బాల్యము నుండి నేర్పించుకున్నాడండి. నిద్రలేచినప్పుడు అన్నాడు, కూర్చున్నప్పుడు, పిల్లలు కూర్చున్నప్పుడు నేర్పించమన్నాడు, త్రోవను నడిచేటప్పుడు నేర్పించమన్నాడు, పండుకొనినప్పుడు, మళ్ళా తిరిగి పండుకుంటాడే రాత్రికి అంతవరకు నేర్పించమన్నాడు. పిల్లలకండి, పిల్లలకు నేర్పించమన్నాడు. వారంలో ఒక్కరోజండి ఈవేళ పిల్లల కోసం సండే స్కూలు అని పేరు పెట్టారు దానికి. అంటే దేవుని జ్ఞానము, పరిశుద్ధ లేఖనములు, శక్తిని కలిగించే దేవుని వాక్యం ఆదివారం 8 గంటల నుండి 9 గంటల వరకు, 1 గంట పరిశుద్ధ లేఖనములు, దేవుని వాక్యం బాల్యము నుండి నేర్చుకోవలసింది. మన పిల్లలకు ఎప్పుడండి నేర్పిస్తున్నాం? నేను బైబిల్ మీ ముందు పెట్టి అడుగుతున్నాను, అదే బైబిల్ మీ ముందు పెట్టి న్యాయం చెప్పండి, మీరే న్యాయం చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. మరి మీరేం న్యాయం చెబుతారో, మీ పిల్లల ఎడల ఎలాంటి న్యాయాన్ని జరిగిస్తారో ఇది విన్న తర్వాత అది మీరు నిర్ణయించుకోండి.
మన చర్చిలో చాలా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరినీ లోక సంబంధమైన జ్ఞానానికి ఇతర ప్రాంతాలకు పంపించారు. లోకల్గా బడికి పంపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారండి మన చర్చిలో, ఉన్నారండి 100%. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. మీరేమి తలలు దించుకొని మూలుక్కొని అవసరం లేదు. ఆలోచించండి, కొంచెం ఆలోచిస్తే సరిపోతాయి. మన చర్చిలో ఒక కుటుంబం ఉందండి, చేపలు పట్టుకుంటారండి వాళ్ళు. వాళ్ళు మోదవలసలో రెసిడెన్షియల్ బైబుల్ కాలేజీలో జాయిన్ చేశారు బాబుని. చక్కగా నేర్చుకుంటున్నాడు, బాగా నేర్చుకుంటున్నాడు. చేపలు పట్టుకునేవాళ్ళు అండి. సడన్గా పెయిన్ వచ్చిందండి రాత్రి. సడన్గా పెయిన్ వచ్చింది. అపెండిక్స్ అని ఒకటి ఉంటుందండి కుడి భాగంలో, కడుపు కుడి భాగంలో కింద అపెండిక్స్ అని ఒకటి ఉంటుంది. అది నొప్పి వచ్చిన తర్వాత 24 లేదా 48 గంటలలో దానిని తీసివేయకపోతే అది పగిలి బాడీ అంతా విషమై చచ్చిపోతాడు. వాడు అదృష్టం అండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి డబ్బుల విషయం ఆలోచించకుండా జాయిన్ చేశారండి. అర్ధరాత్రి తర్వాత పాపం కరస్పాండెంట్ చక్రి అబ్బాయిని తీసుకొని అర్జెంటుగా విజయనగరం వెళ్ళాడండి. అది పగిలిపోతే చచ్చిపోతాడండి. చాలా ప్రమాదకరమైంది అది. సడన్గా వస్తుందండి, అది చెప్పి రాదు. అది ఆ పెయిన్, ఆ నొప్పి అనేది చెప్పి రాదు, సడన్గా వస్తుంది అంతే. రాత్రి రాత్రిని వెంటనే ఆపరేషన్ చేసి తీసేశారండి. ఇప్పుడు అబ్బాయి చక్కగా ఉన్నాడు హాస్పిటల్లో. పిల్లలు గలవారందరూ ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు చెబుతున్నాను. లోకము, లోక జ్ఞానము, ధన సంపాదన, ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు, సంపాదన, వీటి మీద మనసు పెట్టుకునే ప్రతి తల్లిదండ్రులకు బుద్ధి కలిగించడానికి చెబుతున్న మాటలు ఇవి. చాలా కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అబ్బో, కానీ వాళ్ళ పిల్లల్ని దేవుని కోసం పంపరు, దేవుని జ్ఞానం నేర్పింపరు. కనీసం వారానికి ఒక్కసారి ఆదివారం అయినా సరే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టరు, నేర్పించండి మా పిల్లలకు వాక్యం అని. ఈ వాక్యం ఎలాంటిదట? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ వాక్యము. చూడండి అక్కడ ఏమనుందో.
రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను తిమోతి బాల్యము నుండి నీవెరుగుదువు. చిన్ననాటి నుండి నీకు నేర్పించారు కదా అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మండి. మగవాళ్ళు శ్రద్ధ తీసుకున్నా తీసుకోకపోయినా జాగ్రత్తగా వినాలి. ఇంటికి యజమానులైన వారు పిల్లల మీద దేవుని జ్ఞానము విషయంలో బాధ్యత అనేది తీసుకున్నా తీసుకోకపోయినా అమ్మకి అమ్మ మామ బ్రతుకున్నా అమ్మ బ్రతుకున్నా ఆడవాళ్ళైన వీళ్ళిద్దరూ పిల్లల విషయంలో జాగ్రత్త పడాలి. తిమోతిని ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన, అదేనండి 2 తిమోతి 3:14-15 చదువుతున్నాను. 2 తిమోతి 3:14-15 క్రీస్తు యేసును దుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు వాక్యములను బాల్యము నుండి నీవెరుగుదువు. తిమోతి బాల్యము నుండి నీవెరుగుదువు, బాల్యము నుండి నీవెరుగుదువు. బాల్యము నుండి నీకెలా తెలుసబ్బా? చిన్నప్పటి నుంచి నీకు బైబుల్ నేర్పించారా మీ వాళ్ళు? ఈ మధ్యన నా పిల్లల్లో చాలామంది అంటే అందరూ కాదండి, కొందరు మాత్రమే గర్భవతులుగా ఉన్నప్పుడు గర్భంలో ఉన్న పిల్లలు వినికిడి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వింటుంటారండి. అందుకే నా ప్రసంగాలు తల్లి కడుపు మీద పెడతారండి, ఆ సౌండ్ వచ్చే ఆ బాక్స్ని గర్భవతిగా ఉన్న తల్లి కడుపు మీద పెడతారు, గర్భంలో ఉన్న శిశువు వినాలని. వింటాడా? గర్భంలో ఉన్న పిల్లలు వింటారండి. లోకంలో ఉన్నవాడు ఎవడైనా వినడు వింటాడు అని చెప్పినా చెప్పకపోయినా బైబిల్ మాత్రం చెప్పిందండి. దేవుడు కదా బైబిల్ చెప్పడం అంటే దేవుడు చెప్పాడని అర్థం. యేసుప్రభు కడుపులో పడ్డాడు మరియమ్మకి. మరియమ్మ గారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఏమని? లూకా సువార్త 1 అధ్యాయము అందరూ తీయండి. మాకేదో అంత తెలుసున్నట్టు కళ్ళు తేలేసేయకుండా బైబిల్ ఇప్పండి. బైబిల్ ఒక మహాజ్ఞానపు గని, ప్రపంచంలో తవ్వినా దొరకదది. యాకోబు లూకా సువార్త 1 అధ్యాయము 40వ వచనము 41వ వచనం మరియా, రే బొమ్మ మాటి మాటికి స్క్రీన్ మీద పోతుంది, మీరేం చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి క్యాబిన్లో ఉన్నోళ్ళు. జకరియా ఇంటిలో ప్రవేశించి యాజకుడైన జకరియా ఇంట్లోకి వెళ్ళింది, అంటే ఎలిజబెత్ భర్త. యాజక ధర్మం చేసేవాడు ఆయన.
ఆయన ఇంటికి మరియ వెళ్ళింది యేసుప్రభు కడుపులో ఉన్నప్పుడు ఎలీజబెతుకు వందనము చేసెను అప్పటికి ఎలీజబెతు కూడా గర్భవతి ప్రధాన యాజకుని భార్య అయిన ఎలీజబెత్ కూడా గర్భవతి ఎలీజబెత్ అంటుంది మరియను చూసి మరియ యొక్క వందన వచనము వినగానే మనవారు ఆడవాళ్ళు చక్కగా గౌరవంగా వందనాలండి అంటారు వందనాలు చెప్పింది మరియమ్మ ఎలీజబెత్కి ఎప్పుడైతే మరియమ్మ వందనాలు చెప్పిందో వినాలి జాగ్రత్తగా ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను ఎలీజబెతు గర్భములో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను గంతులు వేసెను అని ఉంది చూడండి గంతులు వేసినట్టు ఎలా తెలుస్తుందండి అప్పుడప్పుడు తల్లులు కడుపు చూసుకుంటుంటారు అప్పుడు వాళ్ళు ఆయన్ని పిలుస్తారు ఇదిగో లోపల చూడండి పాదం 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 పడుతుంది నా కడుపు మీద పాదం అని ముద్ర చూపిస్తుంటారు వాడు లోపల నుంచి కాళ్ళు మెడిగిస్తుంటాడు వింటున్నారా అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడైతే వందనాలు చెప్పిందో గర్భవతి అయిన మరియా గర్భవతి అయిన ఎలీజబెతు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి ఆమె వందన వచ్చినము వినగానే ఎలీజబెతు గర్భంలో ఉన్న యోహాను గంతులు వేస్తున్నాడట కడుపులో గంతులు అంటే ఎందుకు గంతులు వేస్తున్నాడో కింద చెప్తుంది ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే అమ్మా మరియా నీవు వందనాలు చెప్పావు కదా నా చెవిని పడ్డాయి కదా నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు నా గర్భములోని నా కుమారుడు పుట్టబోయే యోహాను బాప్తిస్మించి యోహాను ఆనందముతో గంతులు వేసెను గర్భములో ఉన్న యోహానికి లోకాన్ని రక్షించబోయేవాడు రాబోతున్నాడు వచ్చేశాడు అయితే నా వెనక వస్తానని వ్రాయబడ్డాడు ప్రవక్తల గ్రంథాలలో అంటే నా వెనక వచ్చేశాడు గంతులు వేశాడట యేసు లోకానికి వచ్చాడంటే ఇంకా బయటికి రాలేదండి తల్లి గర్భంలో ఉన్నాడు ఇద్దరూ తల్లి గర్భంలో ఉన్నారు అంటే ఎప్పటి నుంచి ఈ మెమరీస్ అనేవి పిల్లలలో ఉండాలి ప్రపంచంలో ఎవడు చెప్పడు ఇక్కడ తప్ప ఎవడు చెప్పడు మళ్ళా చెప్తాను ఇదే మాట ఇక్కడ తప్ప ఎవడు చెప్పడు బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ చర్చ్ విశ్వవిద్యాలయం ఇది విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం దేవుని జ్ఞాన విద్యాలయం లోక జ్ఞానం కాదు అది పిచ్చి జ్ఞానం అది వెర్రి జ్ఞానం అన్నాడు దేవుడు బైబిల్లో ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేశాడు అందుకే యుద్ధాలు చేస్తున్నారు బాంబులు పేల్చుకుంటున్నారు అంతరిక్షంలోకి వెళ్తున్నారు ప్రకృతిని పాడు చేస్తున్నారు అది లోక జ్ఞానం ఈరోజు మనకు తిండి సరిగా లేదు ఈరోజు మనకు నీళ్లు సరిగా లేవు ఈరోజు మనకు ఫుడ్ పొల్యూట్ అయిపోయింది అందరూ ఫ్లాప్గాలే దొరికారు మనకి అందరూ మోసగాళ్ళే లోక జ్ఞానం అది దానికే కదా నీ పిల్లల పంపు చదువు 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 అని దిక్కుమాలిన చదువులన్నీ చదివించి తర్వాత నిన్ను అనాథాశ్రమంలోకి వాడు తోసేటట్టుగా చేసుకొని అక్కడ నువ్వు ఎంగిలి కొడుతుంటూ బతుకుతుంటావు అంతవరకు నీకు బుద్ధి రాదు అంతేనా బాగా చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకొని
విదేశాలకు పోయి పిల్లలు కానీ అమ్మా బాబుని ఇండియాలో వదిలేసి ఇండియాలో ఎవరింటి దగ్గర పెడితే ఎవరో చేర్చుకోరు కనుక అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమాలలోనూ చేరదీస్తున్నారు. ఆహా, నువ్వు పెంచావు కదా వాడి మీద ఆశలు పెట్టుకొని. దేవుని జ్ఞానం విన్నవాడు కడుపులో గంతులు వేస్తే లోక జ్ఞానం విన్నవాడు కడుపు మీద తంతాడు నిన్ను. అది అర్థం కాదు ఈ ప్రపంచానికి. ఇప్పుడు చెప్పినా నేను చెప్పిన అర్థమవుతుంది అండి మీకు. నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థమవుతుంది. మా వాడిని డాక్టర్ అని చేయాలండి, చెయ్యు. మా వాడిని కలెక్టర్ అని చేయాలండి. మా అమ్మాయిని విదేశాల్లో సెటిల్ చేయాలండి. అమెరికా సంబంధాలు ఏమనంటే చూడండి, మా అమ్మాయికి మంచి సంబంధాలు. అక్కడ మొక్క మొక్కలకు వచ్చేసి డస్ట్బిన్లో పడతాడు మా అమ్మాయిని. ఇవన్నీ మనం చదువుకున్నామండి. నేనేం కాకమ్మ కథలు చెప్పటం లేదు. కడుపులో గంతులు వెయ్యాలి యేసు వచ్చేటప్పటికే. యేసు తల్లి గర్భంలో ఉన్నాడు, యోహాను తల్లి గర్భంలో ఉన్నాడు. యేసు మరియ గర్భంలో ఉన్నాడు, యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. మరియమ్మ వందన వచనము వినగానే ఆమె కడుపులోనే యేసు ఉన్నాడని గర్భంలో ఉన్న యోహానుకి ఎలా తెలుసు? ఆలోచించరా? ఆలోచించండి. వంటలు ఎలా చెయ్యాలి, బీరకాయ పులుసు ఎలా పెట్టాలి, చికెన్ గ్రేవీతో ఎలా ఉండాలని 24 గంటలు సెల్ చూసుకొని మసాలాలు కలుపుకొని స్వీట్లు వంటలు వడ్డింపులు పెళ్ళిళ్ళు బెట్టింగులు డేటింగులు మీ దిక్కుమాలిన సెలలో మీరు చూసే అయ్యే కదా. మంచివి ఏమైనా చూస్తారా? అసలు మీకు పడతాయి ఏంటి మంచివి? గొడ్డలు ఇప్పుకొని ఎవరు కనబడతారా అని చూస్తుంటారు సెలలో. వాళ్ళు మీ టేస్ట్ కనిపెట్టేశారు. మీకు గొడ్డలిప్పిన ఆదాం అవ్వలే ఏదైనా మనలో ప్రారంభ రోజులు చూడాలనుకుంటున్నారు. చెడిపోయింది అర్రా ఈ ప్రపంచం. ప్రపంచం చెడిపోయింది. ఇది భారతిక, దీన్ని ఎవరూ మార్చలేరు. దేవుడు కూడా చేతులెత్తేశాడు. దేవుడు కూడా చేతులెత్తేశాడు. డౌట్ ఉంటే తర్వాత వచ్చినాను కలవండి. ఎక్కడ చేతులు ఎత్తాడో మీకు రిఫరెడ్ చూపిస్తాను. మారలిక అమ్మ కానీ అమ్మమ్మ కానీ నేర్పించాలి తిమ్మతికి. గర్భంలో ఉన్న శిశువులు ఇద్దరి గురించి మీరు విన్నారు. మరియ నోటి మాట ఎలిజబెతు చెవిని పడగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను గంతులు వేస్తున్నాడు. యేసు గురించి తెలిసిపోయిందా గర్భంలో ఉండగానే? నువ్వు ఆ మాటలు ఆ ప్రసంగాలు పాటలు మీ ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు సినిమా పాటలు చిరంజీవి పాటలు ఆడిపాటలు పెడితే ఇటు బయటకు వచ్చి అలాగే గెంతుతాడు. ఓ పొంగిపోతావు. ఈ మధ్య చూడండి టీవీ ప్రోగ్రామ్స్లో పిల్లల చేత డ్యాన్స్ వేయించడానికి పిల్లల చేత పాడించడానికి బాబోయ్ దేశమంతా తిప్పేస్తున్నారండి పిల్లల్ని. మా పిల్ల ఫస్ట్ వచ్చేయాలి, గొప్ప సింగర్ అయిపోవాలి, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఏడవాలి నా పిల్ల పాట పాడగానే. ఇవేనా నీ గొప్పలు? ఇవేనా నీ గొప్పలు? సినిమాల్లో నటీమణులు అయిపోతామని వెళ్ళిపోతున్నారు అందరూ. వెళ్ళిన వారు ఏమవుతున్నారో తెలుసా? నా మాటగా చెప్పండి ప్రపంచానికి, వ్యభిచారులు అవుతున్నారు. వాళ్ళని పాడు చేసేస్తున్నారండి. ఆ డైరెక్టరు పాడు చేసేస్తాడు, ఆ ప్రొడ్యూసరు పాడు చేసేస్తాడు, మేకప్ మ్యాన్ కూడా పాడు చేసేస్తాడట. ఎందుకంటే తల్లి ఎలా కనబడితే మన యొక్క సౌందర్యం ప్రజలకి నగి నైస్గా కనబడుతుందో వాడు మేకప్ చేయాలి. ఇక నెక్స్ట్ వాడు ఎవడో తెలుసండి, కెమెరామెన్. వాడు కరెక్ట్ యాంగిల్ తీయాలి నీకు.
కెమెరా మ్యాన్ దగ్గర పడుకోవాలి వెళ్ళి, మేకప్ మ్యాన్ దగ్గర వెళ్ళి పడుకోవాలి వెళ్ళి, ప్రొడ్యూసర్ల దగ్గర వెళ్ళి పడుకోవాలి వెళ్ళి, ఎంతగా స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఫ్యాక్ట్స్ అండి, కథలు చెప్పను కదా. ఎవడికి భయపడ్డో పీడిస్ ఉన్నారు ఎవడికి. నేనేమో డబ్బులు తీసుకునే దొంగ పాస్టర్ని కాదు కదా, మిమ్మల్ని కొనియాడడానికి మీ మాసిన నోట్లు మీ సింక్ నోట్ల గురించి కానుకలు వస్తాయని. తీసుకెళ్ళిపోతారని అప్పుడు చెప్తుందండి ఒక్కొక్క హీరోయిన్ బయటకు వచ్చి, ఆయన నన్ను ఇలా పాడు చేస్తాడని అనుకోలేదు, ఇప్పుడు చెప్తుంది తల్లి. ఏం పాడు చేసినప్పుడు మీ అమ్మతో కలిసి వెళ్ళిపోయే ఒకడికి? తండ్రులు తీసుకెళ్ళరండి ఆడపిల్లల్ని, హీరోయిన్ ఆడపిల్లల్ని తండ్రులు తీసుకెళ్ళరు, తల్లులు తీసుకెళ్తారు. ఆహా, ఏమి తల్లి అండి, మాత, మాత అండి, మాత, మాతృ దేవోభవ. మద్రాసు, విజయవాడ, హైదరాబాద్ తిప్పడానికి పాడైపోయిందండి ప్రపంచం. ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడండి. ఎందుకు ప్రేమించాడు? సినిమా యాక్టర్ అని. ఇది అబద్ధం కాదండి, నిజం. మన చర్చిలో ఉన్నోళ్ళకి బంధువులు కూడా వాళ్ళు. ప్రత్యేక ఇంటర్వ్యూ కావలిస్తే మీరు నన్ను కలవండి అయిపోయిన తర్వాత. సినిమాలో కానీ ఏ చిన్న సైడ్ రోల్ వేసినా హీరోయిన్ 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 ఇదే కదండి నూట రెండు వచ్చే మాట. మీడియా వాళ్ళు అయితే అగ్రనటి అగ్రనటి ఏడాడ మొఖం అగ్రనటి. కనీసం వాడికి జర్నలిజం రాదు. ప్రతివాడు విలేకరే. మొత్తానికి సినిమా హీరోయిన్ కూడా వీణ్ణి ప్రేమించింది. వీళ్ళిద్దరూ ప్రేమించుకునేసరికి కష్టపడి చదివించారండి. వీణ్ విదేశాలకు పంపించి కష్టపడి చదివించారు, కోట్లు సంపాదించారు, కష్టపడి చదివించారు. కానీ రెండు కిడ్నీలు టోటల్గా ఫెయిల్ అయిపోతున్నాయి లోపల. అది ఇలా తెలియదు కదండి, లోపల ఉన్న రోగాలు అద్దంలో కనబడవు, స్కానింగ్లో కనబడతాయి. దాని మిర్రర్ వేరు, ఆ మిర్రర్ దగ్గర తీసుకెళ్ళలేడిని. ఇది దీడికి తెలియదు, కన్నవాళ్ళకే తెలియదు, హీరోయిన్కి తెలియదు. మొత్తానికి పెళ్లి ఘనంగా చేశారు. ఆకాశం అంత పందిరి, భూదేవి అంత పీట. అంతే కదండి గొప్పోడు పెళ్ళిళ్ళు చెప్పుకునే గొప్ప మాటలవే, ఆకాశం అంత పందిరి మల్లెడి ముఖానికి. ఆడి ఇల్లు చూస్తేనే చిన్నదే. ఆ ఎలిజబెత్ రాని కోటే అగ్గిపెట్టలేడుది. ఎలిజబెత్ రానండి, ఇంగ్లాండ్ ఎలిజబెత్ రాని ఈ మధ్యనే పోయింది. పెళ్లి చేసేసారండి. హీరోయిన్కి ఇద్దరు పిల్లలు పుట్టేశారండి. ప్రతి తల్లి ప్రతి తండ్రి బుద్ధి లేని వాళ్ళు వినవలసిన మాటలు ఇవి. మా వాడికి గొప్ప హీరోయిన్ దొరికిందని అనుకునే అత్తమామలు, మా అమ్మాయికి గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫారెన్లో సెటిల్ అయిపోయినట్టు దొరికాడని అమ్మాయి తాలూకావాళ్ళు, ఇలా అనుకునే ప్రతి పిచ్చివాళ్ళు వినవలసిన మాటలు అండి అవి. జరిగిందండి ఇది. ప్రస్తుతం వాళ్ళందరూ మన మధ్యనే ఉన్నారు, మన ఊర్లోనే ఉన్నారు. ఈలోగా కిడ్నీలు వీడికి ఫెయిల్ అయిపోయాయండి. కిడ్నీ మిర్రర్ దగ్గర తీసుకెళ్ళగానే చెప్పేసింది రెండు పోయాయని. కనీసం ఇప్పుడు ఒక కిడ్నీ అయినా దొరకాలి కదా, ఇప్పుడు వీడిని బతికించుకోవడానికి ఇద్దరు పిల్లలు.
ఇద్దరు పిల్లలు ఒక కిడ్నీ అయినా ఉండాలి కదా, ఎక్కడ కిడ్నీ ఎక్కడ కిడ్నీ ఎక్కడ కిడ్నీ ఎక్కడ కిడ్నీ అడిగితే ఎవరిస్తారు కిడ్నీ? బతుకున్న వాళ్ళు ఎవరు? అమ్మ ఇవ్వదు, నాన్న ఇవ్వడు, చెల్లి ఇవ్వదు, అక్క ఇవ్వదు, అన్నయ్య ఇవ్వడు, ఎవరెవరని మీరు ఇచ్చిస్తారట మీ తమ్ముడు కిడ్నీలు పోతే? అమ్మో నా కిడ్నీ పోతే అలాగా, నాకు ఉన్నవే రెండు, ఒకటి పోతే ఒకటి స్పేర్ టైర్ లాగా ఉంటుంది. ఎవరెవరండి ఉత్తరం అలాగ అంటారు? ఆ చర్చిలో ఒక తల్లి ఉండేదండి, ఆ తల్లికి ఐదుగురు ఆరుగురు పిల్లలండి, ఐదుగురు ఆరుగురు పిల్లలకి దగ్గర 12-10 కిడ్నీలు అండి, ఒక్కొక్కటికి 2 చొప్పున వాళ్ళందరినీ కూర్చోబెట్టానండి ఈ చర్చిలోనేనండి. అనుభవాలు చెప్తాను, ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేగాని దేవుడు రాత్రి నాకు కనబడ్డాడండి, మీ జోబులు సొమ్మిచ్చేమన్నాడండి, నా కడుపులో బిడ్డను పెట్టేశాడండి అని చెప్పుకో. నీకు దేవుడు కనా కనబడ్డు, కనబడితే ఇక్కడ నువ్వు నిలబడవు. ఇంటి దగ్గర శవం అయిపోయిందో మేము వద్దు పెట్టిలో పెట్టి లోన బాతేయడానికి. దేవుడు కనబడితే ఎవడు బతకడవు, బైబిల్లో ఉన్నమాట అది చెప్తున్నానండి. ఎవర్రా మరి పాపం మీ అమ్మకి ఒక కిడ్నీ ఉండరా? ఎవరికి నోటు మాట్లేదండి, పిల్లలెవ్వరికి నోటు మాట్లేదు. పాప అందరికీ పెళ్ళిళ్ళు చేసిందండి, కొడుకులకు పెళ్లి చేసింది, కూతుళ్ళకు పెళ్లి చేసింది. ప్రస్తుతం ఒక కొడుకు ఒక కోడలు మన ఇప్పుడు చర్చలో కూర్చొని ప్రసంగం వింటున్నారండి. వాళ్ళు పేర్లు అడగకండి బాగోదు. ఎవ్వరూ మాట్లాడలేదండి, కిడ్నీలు పోయిన వాళ్ళకి ఏం చేస్తారో మీకు తెలుసు కదా, రక్త మార్పిడి చేయాలి వారానికి 2 టైమ్స్, బాగా అది కండిషన్ సీరియస్ అయితే డయాలసిస్. రక్త మార్పిడి చేయడానికి వెళ్తున్నారు తోడు హాస్పిటల్కి, కిడ్నీ మాత్రం ఎవరు. రక్త మార్పిడి జరిగినంత వరకు బెడ్ దగ్గర ఉంటారు. అలాగే ఇప్పుడు మన యథార్థ గాథలోని హీరో హీరోయిన్లు, హీరోకి 2 కిడ్నీలు పోగానే 1 కిడ్నీ కోటి రూపాయలకు పేరబడ్డారు. ఎంత మీ కిడ్నీ? 1 కోటి. 2 కిడ్నీలు? 2 కోట్లు. పాటు చేసుకుంటారా? మాంసాలు, పచ్చళ్ళు, బర్గర్ ఫుడ్లు, చికెన్లు, మసాలాలు, మీ కోట్లు పోతాయి. నువ్వు గోతికిపోతావు. నోరుంది కదా అని చెత్తా చెదారం తినేశారనుకోండి పోతారు. మీకు తెలీదు లోపల ఎంత కాస్ట్లీ మెటీరియల్ ఉందో. ఇది అమెరికా వాడు చేసిన మెటీరియల్ కాదు, ఇది లోపల కిడ్నీలు కానీ గుండె కానీ ఊపిరితిత్తులు కానీ చిన్నపేగులు కానీ పెద్దపేగులు కానీ దేవుడు చేసినవి, మేడ్ బై గాడ్, నాట్ మేడ్ ఇన్ యుఎస్ఏ, నాట్ మేడ్ ఇన్ చైనా, నాట్ మేడ్ ఇన్ రష్యా. దేవుడు చేసినవి. అది మార్చాలంటే మరొకడులోని కిడ్నీ తేవాలా? అది అది కూడా దేవుడు చేసింది. దేవుడు చేసిన దానికి దేవుడు చేసిందే మార్చాలి. ఈ మధ్య కూడా 1 పంది కిడ్నీ వేశారు, 1 పంది గుండె వేశారు, 6 మాసాల ద్వారా చచ్చిపోయాడు. ఉండవండి అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు, ఏదో మేము పందులు తినడం మానేసి గుండ్లు కోసుకొని మేము కట్టేసుకుంటాం అనుకుంటున్నారు వాళ్ళు. బతకర్రా, పిచ్చినా కూడా కల్లారా బతకరు. ఆడ చచ్చిపోయినప్పుడు వార్త చెప్పరు, 1 పంది కిడ్నీ మార్చావని పెద్ద పెద్ద ఫోటోలు వేసి ప్రపంచానికి చెప్తారు. 1 కోటి రూపాయలు ఎట్టి కిడ్నీ పెట్టారండి, పర్వాలేదు బాగున్నాడు, సింగిల్ కిడ్నీతో రన్ అవుతున్నాడు. ఈలాగా హీరోయిన్కి ఈ కిడ్నీ కూడా ఎప్పుడైనా పోతే నేనేమైపోతాను? లవ్ అండి మళ్ళీ ఇద్దరు తినే అంటే అన్ని కిడ్నీలన్నీ బాగున్నాయి, గుండె బాగుందని లవ్ చేసిందా? లేకపోతే ముఖం మంచి సినిమా యాక్టర్లాగా ఉన్నాడని లవ్ చేసిందా? లవ్ చేసేవాళ్ళు అందరూ లోపల పాటలు ఎలాగో ఉన్నాయి వాళ్ళకి అనవసరం. ఫస్ట్ సైట్ లవ్ అంతే.
శుభ్రంగా పిల్లలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయిందండి. నాకు సినిమాలో మళ్ళీ వస్తున్నాయి ఆఫర్లో, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. పిల్లలు తీసుకుని వెళ్ళిపోయిందండి. మరి సింగిల్ కిడ్నీ హీరో ఏమవుతాడు? కన్నవాళ్ళు ఏమవుతారు? 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు, అది వెళ్ళారండి పాప. ఇదేటమ్మా, నువ్వు వెళ్ళిపోతావు ఇప్పుడు? నేను ఇక మరి రాను. కావలిస్తే మా ఇద్దరికి పుట్టిన ఒక పిల్ల మీరు తీసుకోండి, ఒక పిల్ల మేము తీసుకుంటాం. 3 పువ్వులు 6 కాయలుగా ఉందండి వాడి జీవితం అని అనమంటారు నన్ను. 3 మొక్కలైపోయిందంటారా? లోకజ్ఞానం నేర్చుకొని లోకజ్ఞానం బట్టి నడుచుకుంటే, లోకాశలు పెట్టుకుంటే మనుషులు బ్రతుకులన్నీ ఇలాగే అయిపోతాయి. 100% రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి. దేవుడు సృష్టికర్త, ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. నాకే ఇంత స్టోరీలు తెలుస్తున్నాయి ఇంతమందివి. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలే, ఆయనకెంత తెలియాలి. తన శిష్యుడైన తిమోతితో పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును, 14:15 2 తిమోతి 3:14 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ వాక్యములను లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. తిమోతి, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందే నిలకడగా ఉండుము. నేనే కదా నీకు నేర్పించాను, నన్ను మర్చిపోవద్దు. జాగ్రత్తగా ఉండు. ఇంతకీ తనకు బాల్యం నుండి ఎవరు నేర్పించారు చూద్దామండి. మొదటి అధ్యాయానికి వచ్చేయండి, అందులోనే మొదటి అధ్యాయం 2 తిమోతి 1:5 చివరి మాట ఆ విశ్వాసము అంటే ఆ దేవుని నమ్మకం, ఆ దేవుని నమ్మారు అనుకోవటం. మొదట నీ అవ్వ, నీ అమ్మమ్మ, మీ అమ్మను కన్న అమ్మ, మీ అమ్మమ్మ అవ్వ అవ్వ అయిన లోయలోనూ, మీ అమ్మకు పుట్టిన నీ తల్లి అయిన యునీకేలోనూ వసించెను. ఈ జ్ఞానం ఎవరికి ఉండాలి? ముందు మా అమ్మగారికి ఉండాలి. మా అమ్మగారి తర్వాత ఎవరికి రావాలి? మా అమ్మగారి కూతురుకు రావాలి. మా అమ్మగారి కూతురు తర్వాత ఎవరికి రావాలి? మామగారికి పుట్టిన కూతురు కూతురుకైనా రావాలి, కూతురు కొడుకుకైనా రావాలి. ఈ కూతురు కొడుకు తిమోతి, యునీకే కొడుకు తిమోతి. మన సంఘంలో పాపకి ఈ మంచి పేరు పెట్టానండి, యునీకే మంచిది, యునీకే బాగుంది కదా, అమ్మా నీ పేరు యునీకే అని పేరు పెట్టాను. ఆడమ్మ ఏం చేసింది, యునీకే అంటే ఏమర్థం అవుతుంది మా ఆంధ్ర వాళ్ళకి, అంతే కదండి. ఇది ఎవరిది? ఇది మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులలో వాళ్ళకున్న పేరు. అది ఈవిడ కూతురికి శిల్ప అని పేరు పెట్టింది. ఏటి మార్చిందంటే పేరు పేరు శిల్ప. ఏమి శిల్ప? అజంతా శిల్పమా? పేరు మార్చేటివే. మరి నా చేత ఎందుకర్రా పేరు పెట్టించుకున్నారు? అంటే మీకు నందమూరి తారక రామారావు అని పేరెట్టాలా, లేకపోతే అక్కినేని నాగేశ్వరరావు అని పేరెట్టాలా, సినిమా యాక్టర్ల పేర్లు పెట్టాలా? బుద్ధి ఉందా మీకు? శిల్ప, ఎన్ని శిల్పాలు ఉన్నాయి? శిల్ప శెట్టి ఉంది, ఈ సెట్టు ఉంది, ఆ సెట్టు ఉంది, అన్ని శిల్పాలే. అన్ని శిల్పాలు అయిపోయి చెక్కబడిన శిల్పాలుగా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ. ఏవైనా గౌరవం ఉందండి బైబిల్ మీద వీళ్ళకి? పనిలో కనమాటండి.
ఇది మన చర్చ్ న్యూసేనండి, అవుటర్ న్యూస్ ఏమో చెప్పను నేను. నీ కూతురును నువ్వు బాగు చేసుకోగలవా ప్రార్థన చేయమంటావు, మళ్ళా నీ కూతురు జీవితాన్ని బాగు చేసుకోగలవా ప్రార్థన చేయమంటావు, మళ్ళా ఏమని వస్తే ప్రార్థన చేసేయండి అంటావు. దేనికి చేయాలి? నన్ను ఎవరికి ప్రార్థనలు చేయను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఎవరు ప్రార్థనలకు రాకండి. అందులో మీ క్యారెక్టర్ బాగా తెలుసున్న తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వచ్చారంటే తొల్లగా చేస్తారు బో బయటకని. దేనికి ప్రార్థన చేయాలి? ఏం చేసావు దేవుడికి? నువ్వు ఏం చేసావని నాకు తెలుసని నన్ను ప్రార్థన చేయమంటున్నావు, దేవుడిని అడగమంటున్నావు. మరి అడిగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది? తగ్గిపోద్ది. నీ కూతురు గురించి మీ డాడీ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. నీ కూతురుకు నువ్వేమో నేర్పించావు మీ డాడీ ప్రార్థన చేయడానికి. బాప్తీసారి పిల్లలకి ఇప్పించేస్తున్నారు, రొట్టె ద్రాక్షరసం ఇప్పించడానికి గుడికి తీసుకురావట్లేదు. ఆ తల్లులందరికీ నా నిండు నమస్కారాలు. అలాడ తల్లులకి తండ్రులకి నా నిండు నమస్కారాలు. పిల్లలకు బాప్తీసాలు ఇప్పిస్తున్నారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు యేసు రక్తము, యేసు మాంసం తీసుకోవాలి. రొట్టె విరిచే కార్యక్రమం తీసుకోవాలి, అది ఆజ్ఞే. మరి అది ఇప్పిస్తున్నావా నీ కూతురికి, నీ కొడుక్కి? పర్వాలేదా? వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే డాడీ గారికి చెప్పండి. డాడీ గారికి చెప్పాలా? ఎందుకు చెప్పాలి? నా జీవన్ నాకు ఫోన్ చేస్తుంటాడండి, పలానా వాళ్ళకి సీరియస్గా ఉంది అంకుల్ గారు, ప్రార్థన చేయమన్నారు అనగానే ఏమన్నండి, ఫోన్ కట్టేస్తారంతే. ఎందుకు చేయాలి ప్రార్థన? నువ్వేం చేసావని చేయాలి. నా తండ్రి కొరకు, నీ తండ్రి కొరకు, మీ అమ్మను కన్న నీ మా అమ్మ కొరకు, మీ అమ్మ నిన్ను కన్న నీ తల్లి కొరకు ఏమని నేను ప్రార్థన చేయాలి? బాల్యము నుండి వాక్యం నేర్పించారా వాళ్ళు నీకు? చెప్తున్నాడండి ఇక్కడ, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను ఉండాలి. లోయలోను అంటే, లోయ అంటే రెండు కొండల మధ్యన లోయ అనుకోకండి. వాళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు అలాగే ఉంటాయి. మీ అమ్మమ్మ లోయ, మీ అమ్మ యునికే తిమోతి. మీ మా అమ్మ లోయలో కానీ మీ అమ్మ యునికీలో కానీ ఏముంది? నీ తల్లి అయిన యునికీలోను వసించెను. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, దేవుడి మీద నమ్మకం నీ మామలో ఉంది, నీ తల్లిలో ఉంది. వాళ్ళ వలన అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పిల్ల ఏడుస్తుంది అనుకోండి, కూతురు డామినేషన్ ఉండదు. కొంతమంది ఆ పిల్లల తల్లు, పిల్ల తల్లుల మీద పిల్లలు, ఆడపిల్లలు, కూతుర్లు డామినేషను. అమ్మ దీనికి పెళ్లి చేసేస్తుంది, దీనికో పిల్లలు పిచ్చుక పుడతారు కదా, ఏటే నీ మనవరాలు ఏడుస్తుంది, తీసుకెళ్ళి బయటికి, ఏటి ముసల్ని తీసుకెళ్ళడానికి ఉందా? నిన్ను మోసి 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 తీసుకెళ్ళి పెంచింది, ఇప్పుడు నువ్వు కన్నావు, ఇప్పుడు అది ఏడుస్తుంది, ఇప్పుడు దాన్ని కూడా నేను బయటికి తీసుకెళ్ళి మొయ్యాలన్నమాట. అంటే పిల్లలు తల్లిదండ్రులకు చేర్పి నేర్పించే విద్యలు ఇవి. తల్లిదండ్రులు పిల్లలకేం విద్యలు నేర్పించారు? బాగా చదువుకో అమ్మా, గా డాక్టరు, ఇంజనీరు అయిపో. మన పాటల్లో పెట్టారు జాన్సన్ గారు, అది అటు బడికి వెళ్తున్నాడు ఇంకా పలకది పెట్టుకొని. ఆడికి చెప్తుంది డాక్టరు, ఇంజనీరు అయిపో అంట, దేవుడు అయిపో అంటదా? దేవుడు గొప్పవాడు, దేవతగాను అయిపో అంటదా తల్లి? దేవుడు అవ్వక బాబు, దేవత అవ్వకో బెచ్చం ఎత్తుకోవాలి. అంతేదండి, పూర్వం అడుక్కునేవాళ్ళు వచ్చారు, మీరు ఇంకా అప్పుడు పుట్టారో లేదో. రకరకాల బొట్లే పెట్టుకుని డ్రెస్లో వేసుకొని అడుక్కునేవాళ్ళు వచ్చారు. అమ్మా మేము కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్తున్నాం, అయితే మీరేమైనా ఇస్తే మాకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం, అంత మంచి వాళ్ళు వీళ్ళు.
అడుక్కోవటంలో వెరైటీ. దేవుడు పేరు చెప్పి, దేవుడు పేరు చెప్తే డబ్బులు ఇస్తారు అని దేవుణ్ణి అడుక్కోవడానికి పెట్టుకుంటారు, వాడుకుంటారండి. దేవుణ్ణి అడుక్కోవడానికి పెట్టుకుంటారు, వాడుకుంటున్నారు. వీళ్ళంతా పాపాల భైరవుడు, ఆపద్బాంధవుడు. దేవుడు ఎంత చీప్ అయిందండి, అయిపోయాడండి ప్రపంచానికి. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఎప్పటి నుంచి నేర్పించాలి? ఆ విశ్వాసముని అవయ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను వసించింది. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అందుకే తిమోతి, నువ్వెంత గొప్పవాడవయ్యావు. 2000 సంవత్సరాల క్రితం, 2023 సంవత్సరాల క్రితం చరిత్రలో, ఆనాటి కాలంలో ఉన్నటువంటి తిమోతిని 2023లో మనం చదువుకుంటున్నాం. దేవుని గ్రంథములో రాయబడ్డారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అలా నీ పిల్లలు ఉండాలని నువ్వు అనుకోవా? నీ పిల్లలు అలా ఉండాలని అనుకోవా? పుట్టిన నాట నుండి పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. గర్భవతులుగా ఉన్న తల్లులు కానీ, మీ భార్యలు గర్భవతులుగా ఉన్నప్పుడు భర్తలు కానీ, ఈ మాటలు, ఈ పాటలు ఆ కడుపులో ఉన్న బిడ్డ వినాలి అంటే గర్భవతి అయిన తల్లి తన చెవిలో పెట్టుకుని వినాలి. అది కడుపులో ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు సండే స్కూల్కి తీసుకురావట్లేదు. ఆహా, ఎంత గొప్పవాళ్ళండి మీరు. బయటకు వచ్చేసారు వీళ్ళు, ఇప్పుడు నడవగలరు, వినగలరు, మాట్లాడగలరు, నేర్చుకోగలరు. కానీ సండే స్కూల్ అంటే ఒకే ఒక రోజు, అది ఒకే ఒక గంట. ఆ గంటకు కూడా మీ పిల్లలు తీసుకురాలేదంటే మీ అందరికీ నా నమస్కారాలు. సెలవా మరి? సెలవు, నమస్కారాలతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.